What is it, guys? Welcome back to Minecraft Zombie Apocalypse. So, ఈ రోజు పెద్దగా ప్లాన్స్ ఉంటాయి ఏం లేవు జస్ట్ మనకి చాలా లూట్ అయితే వదిలేసాం కదా వేరే వేరే ప్లేసుల్లో సో వాటిని అయితే కలెక్ట్ చేసుకుందాం అని చెప్పేసి సో బుల్లెట్స్ ఇవన్నీ కూడా మొత్తం ఫుల్గా రెడీ మనం అయితే చూద్దాం మరి సో ఎస్ బ్లడ్ మూన్ ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయింది కాకపోతే అప్పటికే వన్ డే గ్యాప్ వచ్చింది చూద్దాం మరి ఈసారి కూడా రావచ్చేమో చెప్పలే ఎందుకంటే ఈ మధ్యన ఒక 2-3 డేస్కి ఒకసారి అయితే వచ్చేస్తుంది అబ్బా బ్లడ్ మూన్ సో నాకైతే వచ్చి ఆల్రెడీ వన్ డే కంప్లీట్ అయిపోయింది సో మేబీ ఎస్ ఎప్పుడు వస్తా చెప్పలేనులే మనం అయితే సో లూట్ మొత్తం మళ్ళీ చెక్ చేస్తాను అన్నమాట నో ఎక్కడైతే ఏమీ వదలదు మనమైతే సో చిన్న చిన్న అప్పుడప్పుడు వదిలేస్తున్నాను అబ్బా సో నెక్స్ట్ ఎపిసోడ్లో హౌస్ని అయితే అప్గ్రేడ్ చేద్దామని చెప్పి ప్లాను సో ఎవరు వస్తున్నారు రారా రా రా పారిపోతా ఎందుకు మళ్ళీ వచ్చేవాడివి పైన స్పాండ్ ఉంది ఏంటి లాస్ట్ టైం మనకైతే హెవీగా వచ్చేసారు కదా ఓ ఎవరది ఫుడ్ స్టెప్స్ వినిపిస్తున్నారా నేనేం చెప్పటం కాదు ఓకే నో 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 కమ్ ఆన్ ఎస్ సో నెదర్కి వెళ్ళాలని చెప్పి చాలామంది అంటున్నారు కానీ నాకు అంత రిస్క్ తీసుకోవాలని చెప్పి లేదబ్బా ప్రస్తుతానికి ఓకే సో వెళ్దాం డెఫినెట్గా ఈ ఎక్స్పీ మొత్తం కూడా నేను అయితే ఎంచాంట్మెంట్ చేసి అప్పుడు వెళ్తాను సో ఎంచాంట్మెంట్ ఎందుకు లేట్ చేస్తున్నానంటే మొత్తానికి ఎస్ వేరే ఆర్మర్ అయితే ఒకటి నాకు ప్లానింగ్లో ఉంది సో దానికోసం ఎక్స్పీని యూజ్ చేద్దామని చెప్పి అనమాట వెయిట్ చేస్తున్నాను నేనైతే సో చూద్దాం ఆర్మర్ రెడీ అయిన వెంటనే మనం అయితే దానికి ఫుల్గా ఎంచాంట్మెంట్ అయితే చేద్దాం సో ఎంచాంట్మెంట్ చేసిన తర్వాత అప్పుడు కన్ఫామ్గా మనం అయితే నెదర్లోకి వెళ్దాం ఓకే ఎందుకంటే నాకు తెలిసి వాడైతే పోర్టల్కి దగ్గరలోనే ఉంటాడు ఎందుకంటే లాస్ట్ టైమే మనకైతే ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేస్తాడు అన్నమాట వాడు ఇక్కడ ఏమైనా వదిలేసాము మనం ఇదే ఫస్ట్ టైం మనం అయితే చేసింది లూటింగ్ ఓకే చెస్ట్ ఉంది ఓకే సో ఫస్ట్ డేనే లూట్ చేసేసినట్టున్నాం కదా అది ఎస్ సో ఇది కంప్లీట్ అయిపోయింది ఇది కూడా కంప్లీట్ అయిపోయింది ఆర్మీ బేస్లో మొత్తం అనేది తీసుకున్నాం మనం అది తర్వాత చూద్దాంలే ఫస్ట్ అయితే ఇటు సైడ్ వెళ్ళిపోదాం అండ్ దీంట్లో కూడా మొత్తం అన్ని చూసినట్టు అనిపిస్తుంది మరి నాకైతే ఏదన్నా సరే తీసుకోవాలి ఓకే అండ్ షెల్కర్ బాక్స్ మనం ఎస్ ఖాళీ చేసుకుని రావాల్సింది సో కొంచెం స్పేస్ అయితే ఉండేది కదా అప్పుడు మనకి ఎవరు ఉండరులే ఓకే ఓ అరే మీరు అలా వచ్చారు మళ్ళీ ఇక్కడికి లాస్ట్ టైం ఎక్కడ ఉన్నారు లేకపోతే మేబీ లాస్ట్ టైం ఉండి ఉంటారు అబ్బా వీళ్ళు ఒక ఐరన్ ఉంది తర్వాత చూద్దాం డార్క్నెస్ ఓ నాయన ఇదేంటిది సో దగ్గర రాగానే వెలుగుతుంది సెన్సర్ ఏంటి ఓకే సో చాలా వరకు చెస్ట్లు ఉన్నాయి కానీ ఖాళీ అనుకుంటున్నాయి ఇవన్నీ నవ్వు ఏమీ లేవు దీంట్లో కూడా సో పైకి వెళ్ళిపోదాం నైట్ అయితే మాత్రం చూసుకోవాలి ఓకే లేకపోతే దెబ్బ అయిపోతాం ఫ్రంట్ డెస్క్ ఓ లాస్ట్ టైం మనం అయితే ఇటు సైడ్ అసలు రానే లేదే ఓ ఆ సౌండ్ విన్నారా డిఫరెంట్ జాంబీ అది ఓర్ని ఓర్ ఓకే కొంచెం దూరం వెళ్ళిపోవాలి మనం అయితే సరిపోయింది వాడు డిఫరెంట్ జాంబీ అయితే సౌండ్ బట్ మనం అయితే తెలుసుకోవచ్చు అబ్బా డిఫరెంట్ కాదు ఓర్ ఓర్ నేను ఇద్దరు వస్తున్నారు అప్ప సరిపోయింది ఓకే ఓ నన్ను నేనైతే ఇంట్లో లోపలికి వెళ్ళిపోతా ప్రస్తుతానికి రిస్క్ ఏమొద్దు ఓకే నా రిస్క్ అది చేయడానికి నేనైతే రెడీగా లేను సో హౌస్ పైకే డైరెక్ట్గా ఓకే ఇద్దరు వస్తున్నారు ఇద్దరే కదా ఇంకెవరు లేరు కదా ఓకే రండిరా చూసుకుందాం వన్ షాట్కి పోలేదేంటి వాడు సరిపోయింది ఓకే కిందకి వెళ్ళి చూద్దామండి అరే పక్కకు పండ్రా ఇది చూడండి ఇది ఎక్కడి నుంచి వచ్చింది మళ్ళీ పెరిగిపోతున్నాయి అబ్బా పాయింట్స్ నైస్ ఫైనల్లీ ఈ వైన్స్ ఉన్నాయే మన బుర్ర తినడానికి అబ్బా నేను పైకి వెళ్ళి మొత్తం అన్ని కూడా రిమూవ్ చేయాలి లేకపోతే ఏదో ఒక రోజు బ్లడ్ మూన్కి అక్కడ దొరికేస్తాను సో చూద్దాం హౌస్ మొత్తం టోటల్గా చేంజ్ అయినా బట్ కొంచెం లుక్ అయితే మారుస్తాను అన్నమాట చూడండి ఎక్కడి వరకు వచ్చేసిందో నా బుర్ర తినడానికి ఇది కమాన్ అందినంత వరకు తీసేద్దాం ఒక ఈరోజు ఎస్ అసలు రిస్క్ అనేది వద్దు మనకి అందట్లే హలో ఓకే కిందకి వెళ్ళి చూద్దాంలే మిగతాది ఎస్ ఎక్కడి నుంచి అందేస్తా మిగతాది నాకు వాడి సౌండ్ బట్టి కేవా ఏంటి సౌండ్ లేకపోతే పైన ఉన్నారా వాళ్ళందరూ ఓకే సో ఇక్కడతో మొత్తం అంతా కూడా రిమూవ్ చేస్తాం ఇది ఎందుకు మనకి ఓకే ప్రస్తుతానికైతే ఎవరూ కనిపించట్లా కానీ సౌండ్ మాత్రం వినిపించింది బ్లడ్ మూన్ రాలేదు కదా రాలేదులే సో ముందుకు వెళ్దాం ఇంకా సో మనం లాస్ట్ టైం ఎక్కడ ఉండగానే కదా వచ్చింది సౌండ్ ఎస్
నో ఇప్పుడైతే రావట్లేదు. ఎక్కడ ఉన్నప్పుడు వచ్చింది అనుకోడు రైట్. ఓర్ ఓర్ నాయనో ఓర్ నాయనో ఏకంగా స్పాన్ రబ్బది సరిపోయింది. నేను దూరం పోతా. నో ఓకే క్విక్ శాండ్ గుర్తుపెట్టుకోవాలి ఓకే. నో నేను వెళ్ళిపోతా వాళ్ళతో మన కొద్దిగానే వెళ్ళిపోదాం. నేను ఈరోజు లూట్ మొత్తం కూడా కలెక్ట్ చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నా. మనకేంటి అబ్బాయిలా బ్యాండ్ వేస్తున్నారు వీళ్ళు న్యూస్ ఆంబిస్ వాళ్ళు. సరిపోయింది ఓకే. బ్లాక్స్ కింద పెట్టుకోవడం రైట్ ఓకే. 1 2 3 ఈసారి రండి రా రండి. ఎంతమంది వస్తారు చూస్తా. షార్ట్ గన్ నెప్పిస్తాను మీకు రండి. సో స్పాన్ర ఉందని చెప్పేసి ఎక్స్ట్రా చేస్తున్నారా మీరు. రీజనరేషన్ తీసుకుని వచ్చారా నువ్వు సిగ్గు లేకుండా జాంబీ అయ్యి ఉండి. రా నువ్వు రా 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 నైట్ అయ్యి లోపు రావాలి నువ్వు ఫాస్ట్గా. బెడ్ ఉంది కదా ఇన్వెంటర్లో. ఎస్ నైస్ బేబీ. చూసారా వాళ్ళ సౌండ్ అసలా క్రేజీ. సో కిందకు వెళ్ళిపోదాం ఇంకా నైస్ ఓకే. సో లూట్ మొత్తం కూడా నేను అయితే తర్వాత కలెక్ట్ చేసుకుంటాను గేస్ ఓకే. ఎందుకంటే ఇప్పుడు మనకు చేయడానికి అయితే అవ్వట్లేదు కదా ఎలాగో. అండ్ ఇది ఒకటి స్పాట్ మనకి ఫిక్స్ అయినది సో గుర్తుపెట్టుకోవాలి ఓకే. ఎందుకంటే ఎప్పుడైనా కావాలంటే మనం అయితే ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. సో ఇక్కడైతే చాలా వరకు లూట్ వదిలేసాను నేను. సో అదైతే తీసుకుని వచ్చేద్దాం అండి ఒకసారి ఓకే. సో కొత్త సాంపిస్తే స్పానర్లు కూడా ఉన్నాయి అనుకుంటా అయితే. సో దాన్ని తీను ఓకే ఛాలెంజ్ కోసం. సో తీను అండ్ ఇక్కడ ఒక్కొక్కసారి చూసుకుంటూ ఉండాలబ్బా. కొత్త సాంపిస్ స్పాన్ అవుతుంటున్నారు ఇక్కడ కూడా. ప్రస్తుతానికి ఎవరు లేరు. అండ్ దీన్ని వచ్చేసి యాక్స్తో తీయచ్చు అని చెప్పేసి అంటున్నారు. ట్రై చేద్దాం ఆగండి. వాడు వచ్చినా సరే నాకు ఎస్ కలిసిదేమి ఉండదు దాంట్లో. బట్ ఒకసారి తీసి చూద్దాం ఆగండి. అండ్ ఎందుకైనా మంచిది పైకి వెళ్దాం ఓకే. యాక్స్తో ట్రై చేద్దాం ఈసారి. ఎస్ కానీ మనకి దేనికి ఉపయోగపడదు అది ఓకే. సో ఎలాగొచ్చింది కాబట్టి తీసుకుందాం. మళ్ళీ తిని నేను ప్లేస్ చేయొచ్చు కావాలంటే ఎక్కడైనా. ఎస్ ప్లేస్ చేయొచ్చు. నువ్వు అక్కడ ఉండరా తర్వాత ఎప్పుడైనా తీసుకుంటానులే. అయినా ఎస్ ఇలాంటివి ఇంట్లో ఎలా పెట్టుకోవాలబ్బా నేను. దా ఇది మొత్తం క్లియర్ కదా లాస్ట్ టైము ఓకే. సో దీంట్లో ఓర్ బ్లడ్ మూనా కాదే. బ్లడ్ మూన్ కాదు ఇది. ఎందుకు వస్తున్నారా మీరు బ్లడ్ మూన్ కానప్పుడు అంత హెవీగా చెప్పరండి. కామన్ ఓ నో ఓర్ ఓర్ చాట్ ఎందుకు ఓపెన్ చేశాను నేను. సరిపోయింది ఓకే. రీలోడ్ కొట్టపోయి నేను టీ కొట్టా. బ్యాక్ సైడ్ నుంచి ఎవరు రావట్లేదు కదా సర్ప్రైజ్. పక్కాబో కమాన్ నైస్ ఓకే. హలో దుబాషేక్ మాది మీకు నమస్తే పెడుతుంది. ఎన్నిసార్లైనా పెడుతుంది ఓకే. సో నైట్ అయిపోతుంది. బ్లడ్ మూన్ నోటిఫికేషన్ మనకైతే రాలేదు. సో మనమైతే సేఫ్ అనమాట. ఎక్కడేద్దాం మరి స్లీప్. చాలా ఎక్కువ ఉన్నాయి అబ్బా లూటు మరి అలా తీసుకెళ్ళేది. సో అందుకనే షెల్టర్ బాక్స్ మనం ఖాళీ చేసుకుని రావాల్సింది బేస్ దగ్గర నుంచి ఓకే. ఇదైతే నేను అడ్డంగా పెట్టుకున్నా. ముందైతే స్లీప్ వేసేద్దాం ఓకే. కమాన్ ఎస్ ఏదో వచ్చింది ఏంటది ఇన్వెంటర్లో. లేచాక చెక్ చేద్దాం ఓకే. కమాన్ ఎస్ ఓకే గ్లాసా ఓకే. సో దీంట్లో స్వాడ్లు అయితే గట్టిగా ఉన్నాయి ఓకే. గుర్తుపెట్టుకుని తర్వాత ఎప్పుడైనా వద్దాంలే లేకపోతే. ఎందుకంటే ఇన్వెంటర్లో స్పేస్ లేదు ప్రస్తుతం నాకైతే. సో అందుకనే ఇప్పుడైతే తీలాం. ట్రాప్ జస్ట్ ఇది. ఓ ఇవన్నీ కూడా అవే. చెక్ చేద్దామాగండి అసలు కింద ఏం పెట్టారో. కానీ ఏం లేదా కింద. థ్యాంక్ యూ. ఏమైనా పెడితే నేను ఇప్పటికి అయిపోతుంది కదా. అండ్ ఇక్కడ నుంచి ఎక్కువ స్పాన్లు అయితే జరుగుతున్నాయి మనకి జాంబీస్వి. ఎస్ బ్లడ్ మన్ కాకపోయినప్పటికీ ఒక హోడ్ లాగేతో చేస్తున్నారన్నమాట. ఎస్ సో ఇవన్నీ ఖాళీ ఇంకా. సో ఫస్ట్ 3 జస్ట్లోనే అనుకుంటా. 3 కూడా కాదు ఫస్ట్ 2 మనకైతే గట్టిగా ఉన్నాయి. దీంట్లో చూసుకుంటే మనకి ఎఫిషియన్సీ అన్బ్రేకింగ్ అన్నీ 2 లేకపోతే 1 అబ్బా. అన్బ్రేకింగ్ 3 మనకు అవసరమే ఓకే. అండ్ ఈ బుక్ ఏంటి ఫెదర్ ఫాలింగా. నో కానీ స్లైమ్ బాల్ కావాలి నాకు. ఇంకా ఇదొకటి అండ్ ఆల్సో స్వాడ్. ఇదేంటిది ర్యాపియర్ ఓకే. బ్లేజ్ రోడ్ కూడా. ఈ బుక్ అవసరం లేదులే ఓకే. సో ప్రజెంట్ అయితే అవసరమైన మాత్రమే తీసుకుంటా. అండ్ తర్వాత ఎప్పుడైనా వచ్చినప్పుడు అయితే మొత్తమైన తీసుకుంటా. ఇంకా పైకి వెళ్దాం ఇంకా నెక్స్ట్. ఎందుకంటే పైన కూడా చెస్ట్లు అయితే ఉన్నాయి. దేంట్లో వదిలేసాం మనం లాస్ట్ టైము. చాలా కటనాలు ఇవన్నీ కూడా వదిలేసాం మనం అయితే. కానీ కటనా ప్రస్తుతం నాకైతే అవసరం లేదు అనుకుంటున్నా ఓకే. ఇక్కడక్కడ కూడా లేవనుకుంటా అయితే. సో బకెట్ కింద పెట్టుకుని వెళ్ళిపోదాం.
ఓకే హంగర్ అయితే అంతగా లేదు ఎస్ అండ్ ఫ్రంట్ మనం అయితే చూసాం కదా మొత్తానికి లాస్ట్ టైము సో ఆర్మీ వెహికల్ కింద అది కూడా ఆర్మీ బేస్ అయ్యి ఉండొచ్చు ఏమో అయితే అంటే ఆర్మీ క్యాంప్ అన్నమాట చూద్దాం ఓకే హార్స్ అది సో హార్స్ ప్రస్తుతం నాకైతే అవసరం లేదు గేస్ ఓకే సో అందునే తీసుకోవట్లేదు అండ్ అంతేకాకుండా మనకి అది ఎప్పుడైనా పోతే మళ్ళీ మనమే బాధపడాలి అండ్ అది నేను ఎక్కడ చూసా హాస్పిటల్కి ముందనుకుంటా ఐ థింక్ ఎస్ హాస్పిటల్ సరిపోయింది వాడు నార్మలేనా లేకపోతే ఎస్ సౌండ్ చూద్దామా అండి వీళ్ళందరికీ డ్యామేజ్ తగులుతుందా వైరే ఓకే మేబీ వాళ్ళు వీక్ అయిపోతున్నారంటే రోజు రోజుకి అలా ఏం జరగదే ఇది నార్మల్ వాటర్ కదా ఎస్ ఇదంతా కూడా నార్మల్ వాటరే పాయిజన్ వాటరేమీ కాదు ఒరే నాయన హెవీగా వస్తున్నారు ఓకే ముందైతే పైకి వెళ్ళిపోదాం ఎస్ చుట్టుపక్కల చూసుకుంటూ ఉండాలి అబ్బా అండ్ బ్లాక్స్ అయితే ఇప్పుడు పక్కన పెట్టుకుందాం ఓకే ఏంటది ఏదో స్పాయిన్ అయినట్టు వచ్చింది నాకైతే ఓకే కమన్ రన్ ట్రై చూసుకుందాం దుబ్బాషేక్ వస్తున్నాడే మళ్ళీ నమస్కారం పెడుతుంది మీకు కమన్ రీలోడ్ ఫాస్ట్గా సో ఇక్కడ కూడా చాలా వరకు థింగ్స్ అయితే వదిలేసాం బట్ ప్రస్తుతానికి అయితే వద్దులే నైస్ దుబ్బాషేక్ చూడండి అబ్బాయి ఎంత అలరిస్తున్నాడు చిన్నపిల్లలాగా ఓకే వీళ్ళైతే నార్మలే ఎందుకంటే సౌండ్ ఏమీ కూడా తేడా రావట్లే నాకైతే ఊరి నాయన కమన్ అరే నీ కొల్లుకి ఏమైంది రా అలైపుని ఐసు కామన్ రా రీలోడ్ ఓకే మళ్ళీ చాట్ ఓపెన్ చేశాను నేను కామన్ ఈవెంట్ ఇవి ఓకే హోల్స్ హోల్స్ ఎక్కడ చూసాం సరే స్పాన్ ఉందండి దగ్గరలో ఊరిని చెప్పరండి రా ఓకే వ్యాన్ అయితే మనకి ఒక నిమిషం ఆగండి ఓకే వాళ్ళైతే కొత్త జాంబీస్ ఊరి నాయను టూ బ్లాక్స్ కామన్ ఓకే త్రీ బ్లాక్స్ ఓకే నా హెల్త్ పోతుందా ఊర్రాను ఈ బ్లడ్ ఏంటి నా హెల్త్ ఎందుకు పోయింది అసలు నా హెల్త్ పోతుంది హెల్త్ పోతుంది వస్తుంది మళ్ళీ నాకేం ఎఫెక్ట్ కూడా లేవు ప్రస్తుతానికి నాకేం అర్థం కావట్లేదు చూడండి మైనస్ వన్ ప్లస్ వన్ అది సో మైనస్ అయితే మనకి ఎస్ మైనస్ అయితే మనకి ఎస్ రెడ్ కలర్ వస్తుందన్నమాట ప్లస్ అయితే గ్రీన్ వస్తుంది అండ్ అక్కడ చూడండి రెడీగా ఉన్నారు కదరా నాకోసం మీరు ఓ హా ఒక నిమిషం ఆగండి హార్స్ అది అది కూడా జాంబీ హార్సు జాంబీ హార్స్ని ఎలా పెట్టారబ్బా ఇంపాసిబుల్ అదైతే రావడం అసలు పుడి బాగుందిరా ఓకే లే పెద్ద మాగండి వెళ్ళనే నైస్ మీరు కూడానా అక్కడికి రాదు కాకపోతే ఏ వచ్చింది కమన్ రీలో వాళ్ళని కూడా లేపిస్తే అప్పుడు వెళ్దాం ఓకే ఆ జాంబీ హార్స్ దగ్గరికి జాంబీ హార్స్ని తీసుకుందామా ట్రై చేద్దాం తగలట్లా ఓకే సో చుట్టుపక్కల ఒకసారి చూసుకున్నాక వెళ్ళిపోదాం అవేంటవి ఆస్ట్రిచ్చా కాదు ఏదో అంటారు అబ్బా కుత్తురే అది టైంకి సర్లే ఒకడు ఉన్నాడు నో ప్రాబ్లం సో హెల్త్ పోతూ వస్తుంది ఇంకా స్టిల్ అది ఎందుకు జరుగుతుంది అబ్బా ఇంక ఈ ఊళ్ళో మనం ఉండలేమేంటి పో పక్కే ఓకే ఊరినాయను హెవీ 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 పైకి వెళ్ళిపోదాం లేకపోతే నో ఇదే సేఫెస్ట్ ప్లేస్ మనకి ప్రస్తుతానికి చూడండి వీళ్ళందరూ కూడా మనకి అయితే నెక్స్ట్ వెర్షన్ జాంబీస్ అన్నమాట సో ఎప్పుడో చూసాం ఒక టూ త్రీ ఎపిసోడ్స్ బ్యాక్ మళ్ళీ ఇదే చూడడం వీళ్ళని రారా పైకి రాలేకపోతున్నాడే పాపం వాడు వన్ షాట్ పోడు టూ షాట్స్ కూడా పోవట్లేదు అబ్బా అంత పవర్ఫుల్ వాళ్ళు వచ్చేసి అండ్ ఇది కూడా అంతే తక్కువేం కాదు కమాన్ తగలట్లా వాళ్ళకి ఓకే సో నేనే కిందకు వెళ్తాను ఓకే రారా దమ్ముంటారా ఇక్కడికి చూసుకుందాం ఓకే ఈసారి చూద్దాం చూసారా వాళ్ళ సౌండ్స్ ఇద్దరా మళ్ళీ నైస్ ఒకడైతే అవుట్ అరే పోరా 23 తీసుకుంటున్నాడు అబ్బా డ్యామేజ్ హైయెస్ట్ 46 అంత తీస్తే కానీ వాడు పోలేదబ్బా దానికి తగలనే తగలట్లేదు ఇక్కడ నుంచి
సో దూరం వెళ్దాం ఇంకొంచెం. నైట్ అయిపోతుంది అబ్బా, అది నా భయం. ఓకే, ఎందుకంటే ఎప్పుడు వస్తున్నా కూడా మనకి తెలియట్లేదు బ్లడ్ మూన్. 1 2 3 ఓకే. సో వీటిని మనం అయితే డైరెక్ట్గా ఫేస్ చేయలేము. ఓకే, ఎస్, ఎందుకంటే అవి మహా పవర్ఫుల్ అన్నమాట. సో దానికోసమే ఒక స్పెషల్ ఆర్మర్ రెడీ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా, కానీ వీటిని ఎదిరించి అది కూడా ఉండలేదు ఆ ఆర్మర్ అయితే, ఎందుకంటే ఇవి స్పెషల్ జాంబీస్ చెప్పాను కదా. సో వెస్ట్రన్ 2 అనుకోండి, లేకపోతే ఏదో ఒకటి మొత్తానికి. సో నార్మల్ జాంబీస్తో కంపేర్ చేసుకుంటే అల్ట్రా పవర్ఫుల్ అన్నమాట ఇవి వచ్చేసి. అరే పోవట్లేదు అబ్బా అది. ఒరే నువ్వు మళ్ళీ వచ్చావరా, రా చెప్తా. స్క్విడ్ గేమ్ సూట్ వేసుకుని నువ్వు ఎక్స్ట్రా చేస్తున్నావురా. కమన్, ముందైతే దీన్ని లేపేస్తా, ఆ తర్వాత వస్తాను నీ దగ్గరికి. ఆగు, నువ్వు ఎలాగ ఈజీ టార్గెట్ నాకు. వస్తున్నా, నీ దగ్గర నేనే వస్తా. కమన్, రీలోడ్ కంప్లీట్ అయిపోయిందా? నైస్, పోయాడు రెండు షాట్లకి. ఆ మాత్రం దానికి ఎందుకు రా, నా దగ్గర రావడం మళ్ళీ భయపడ్డాం. ఈ వాటర్ నుంచి మనకి ఏమైనా ఎఫెక్ట్ వచ్చిందా అది? నో, ఎందుకంటే ఎఫెక్ట్ ఉంటే మనకి పక్కన చూపించాలి కదా ఆల్రెడీ. ఇవేంటి? ఓర్ నన్ కొడుతున్నాయి అప్ప, అవి కొడుతున్నాయి అవి. అరకండి అలాగ. ఓకే, నేను మిమ్మల్ని కొట్టను, మీరు నన్ను కొట్టకండి. ఇంకెవరు లేరు కదా అక్కడ. నో, సో జాంబీ సౌండ్స్ అయితే రావట్లేదు కాబట్టి మనం అయితే సేఫే. సో ఇవైతే మనకి జాంబీ హార్స్, అది చూడండి చిన్నదంట. ఓ ఓ, ఇంకొకడు ఉన్నాడు అవడం ఇక్కడ. ఆ సౌండ్ బట్టే తెలిసిపోతుంది నాకైతే. ఎక్కడ మరి? హలో, ఓ ఇక్కడ ఉన్నావా? వస్తున్నాడు. కమన్ రీలోడ్, వాడు వచ్చే లోపే వేసేయాలి. ఓకే, లేకపోతే మనం బుక్కైపోతాం. అయిపోయి, ఇక్కడతో అందరూ అవుట్ కదా, స్పెషల్ జాంబీస్. ఓకే, ఇవేంటి ఇవి రావట్లే? నా యాక్స్తో రావట్లే. ఓకే, ఇచ్చోండి, తగలబడిపోతుంది. ఎవరమ్మా తగలబెట్టింది? నువ్వేంటి అలా ఉన్నావు? ఇచ్చోండి, అలా ఉందా అసలు జాంబీ హార్స్ చిన్నది? రెండింటి నేనైతే తీసుకెళ్ళాను. ఓకే, సో ఒకటి మాత్రం నాతో ఇంటికి వస్తుంది, కానీ నన్ను డ్యామేజ్ చేస్తాయా? తోకూపుతున్నట్టే నేనంటే ఇష్టం అనుకుంటా దీనికి కదా. ఓకే, చెస్ట్లు ఏమన్నా మనకి? ఓ ఏంటిది, స్కిన్ అయితే భలే ఉందా అండి? ఓ రిన్నాయన వైట్ ఇంకా ఆరెంజ్ అనుకుంటా. రైట్, ఆరెంజ్ అనేది లేకపోతే ఇలా ఆరెంజ్లే, మామూలుగా లేదబ్బా. ఈ స్కిన్ అయితే అదిరిపోయింది మరి. అండ్ నా ఇన్వెంటరీ కూడా ఫుల్ ప్రస్తుతానికి. కామన్, ఇంకేమున్నది ఇంట్లో? ఆర్పిజీ వాడేద్దాం. ఓకే, అండ్ ఆల్సో షల్కర్ బాక్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడే అనుకుంటున్నా స్పేస్ లేదని చెప్పేసి. థ్యాంక్స్ అబ్బా, ఈ గేమ్ నన్ను అర్థం చేసుకుంది. నైట్. ఓకే, మనకైతే ఎటువంటి మెసేజ్ రాలేదు బ్లడ్ మూన్కి సంబంధించి. సో మనమైతే ప్రస్తుతానికి సేఫే. ఇంకేం లోపల పడేద్దాం. షల్కర్ బాక్స్లోకి షల్కర్ బాక్స్ ఎలాగో వెళ్దు. ఇదొకటి, అండ్ ఆల్సో ఈ స్వాడ్ కూడా. ఓకే, సో నైట్ అయితే అయిపోతుంది ఆల్మోస్ట్. సో ఒక లీడ్, అండ్ ఆల్సో రెండు శాడిల్స్. సో వీటికి అనుకుంటాం మనకైతే. అండ్ ఆల్సో ఈ ఆర్పిజీ కూడా ఈరోజు వాడేద్దాం. ఓకే, ఆర్పిజీని డౌట్ లేదు. సో బేస్కి వెళ్ళగానే వాడదాం. ఓకే, దాన్ని వచ్చేసి డౌట్ లేదు దాంట్లో. ఎస్, ప్రస్తుతానికైతే ఎవరు రావట్లేదు జాంబీస్. చూసుకోవాలబ్బా బాగా ఫుల్గా. ఓకే, సో ఇంకేమైనా లోల్ పెట్టాలి మనం. ఈ స్లైమ్ బాలు, ఇది యాక్స్తో కూడా పెద్దగా అవసరం లేదు, బట్ ఎస్ ఉంచుకుందాంలే. అండ్ ఆల్సో స్వాట్ బూట్స్, పాయిజన్ బకెట్ మనది అప్గ్రేడ్ చేద్దాం అబ్బా. అంటే మనకి పెట్టుకున్నాం కదా ట్రాప్, సో దాన్ని అయితే నేను అప్గ్రేడ్ చేస్తా ఈ పాయిజన్ వాటర్తో. కాకపోతే ఒకటే కదా ఉంది, సో కుదరదు. నేను ఏదో ఒకటి వేస్తానులే ప్లాన్. ఓకే, సో దాన్ని అయితే పక్క మనం అయితే అప్గ్రేడ్ చేయాల్సిందే. ఎస్, ఓకే, ఇంక దీన్ని తీసేద్దాం. ఇది మొత్తం కూడా ఖాళీ. అండ్ ఇవి మాత్రం రావట్లా. ఈసారి శాడిల్ పెడదాం. అక్కడ దీనికి పెట్టచ్చా నేను? అసలు నాకైతే ఐడియానే లేదు. కొట్టుకు. ఓకే ప్లీజ్, నువ్వు జాంబీ అయి ఉండొచ్చు బట్ నేనైతే మంచోన్ను. శాడిల్ అవ్వట్లా దీనికి. హలో, మరి ఎందుకురా పెట్టింది దీన్ని? ఓ నేను ఇది ఎదిగిపోయిందా? ఓకే, సో రెండు అన్నమాట అయితే. నో, దీన్ని నేను ఎక్కలేకపోతున్నాను కూడా. పోనీ శాడిల్, నో శాడిల్ కూడా పెట్టలేకపోతుంది దీనికైతే. మరి ఎందుకు వచ్చింది? లేపేనా? వద్దులే. సో వదిలేద్దాం పాపం వీటిని బయటికి. వద్దులే, బయటకంటే కూడా ఇక్కడే సేఫ్ అనుకుంటున్నా వీటికి. సో ఏంటంటే అబ్బా, రొటన్ ఫ్లెషా? చూద్దామా అండి. ఎస్, ఈసారి చూద్దాం.
తింటారా? నో. ఏంటంటారు అక్కడ గడ్డి తింటారు మీరు? ఓకే బీట్ బీట్ లేదు ప్రస్తుతం నా దగ్గర. అయినా బీట్ ఎందుకు తింటాయి అబ్బా, ఇవి జాంబీస్ కదా. సో వీటిని ఎలాగైనా సరే ఇంటికి తీసుకెళ్ళాలి అబ్బా. బోటు బోటు బోట్ చేసుకుంటే దాంట్లో పెట్టచ్చు అనమాట. ఏంటి అక్కడ ల్యాగ్ వచ్చింది? ఓకే బోట్ చేసుకుంటే వాటిని అయితే పెట్టచ్చు అబ్బా మనం. ఇదేంటి తగ్గు నాకు వద్దు. నో ఓ కౌసప్ప, ఫస్ట్ టైం చూసా ఈ ఓళ్ళు. ఇవి నార్మలే కదా. వన్ నైన్. ఓకే ఇవేంటి, ఇవి కొడుతున్నా దానికి వస్తున్నాయి. ఓరి నాయన ఏకంగా గుంపే వస్తుంది నా దగ్గరికి. నో అదేంటి అబ్బాయి, ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేస్తారు అసలు ఆ కౌసు రివర్స్ అవుతాయని చెప్పేసి? నో, రావడానికి ట్రై చేయకండి, ఎక్కువ చేయకండి మీరు. కౌస్ కౌస్లో ఉండండి. చూద్దామా అండి సార్, ఎందుకు ఎక్కువ చేస్తారు మీరు అసలు నాకు తెలియ అడిగితే? దీన్ని తీసేద్దామండి ఫస్ట్, లేకపోతే జంపే మనల్ని కొడతాయి. ఓకే ఎస్ కమ. ఓర్ నాయన ఏమైనా డ్యామేజా? ఓకే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతే బెటర్ ఏమో. సో వాటిని గన్స్తో నేను షూట్ చేయలేను అబ్బా. ఓకే నా వల్ల కాదు నా. సో అందుకని ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని చెప్పేసి అనుకుంటున్నా. మళ్ళీ వస్తున్నాయి ఇవి. ఓర్ని ప్రకృతి పగబట్టింది అబ్బా నా మీద. ఎస్ అవసరం కొట్టా వాటిని. లాస్ట్ టైం ఆ ఈమూది ఏదో ఉంది కదా మొత్తానికి, అదే బెటర్ అనుకుంటా వీటితో. ఏమైంది అబ్బా మీకు, బాగా నిండు ఊరు కదా, మీతో ఫామ్స్ కూడా చేసుకున్నాను నేను. ఎందుకు ఎలా తయారారు అసలు? మీ మార్పుకు కారణం ఏంటో తెలుసుకోవచ్చా? లేకపోతే ఓల్ వేరేనా? తగలట్లా వీటికి ఎలా కొట్టాలి వీటిని? రీచ్ పెరిగేది ఏమైనా ఉందా? అండ్ నా షల్కర్ బాక్స్ రెండు తీసుకున్నానా? ఎస్ ఉన్నాయిలే. మిమ్మల్ని గన్స్తో నేను షూట్ చేయలేను అబ్బా, నా వల్ల కాదు అది. ఓకే సో ఎస్, నెక్స్ట్ ఎపిసోడ్లో వాటిని అయితే మన ఇంటికి తీసుకెళ్ళిపోతాను అబ్బా. ఓకే సో బూట్ని పెట్టి సో వాటిని అయితే దాంట్లో పెడతాను అన్నమాట. సో అక్కడ నుంచి మన బేస్కి అయితే తీసుకెళ్ళిపోతాను. కాకపోతే ప్రస్తుతానికి చెప్పాను కదా మన బేస్ ఇంకా అప్గ్రేడ్ చేయాల్సి ఉంది. సో అప్గ్రేడ్ చేసిన తర్వాత మాత్రం బూట్లు పెట్టి వాటిని అయితే తీసుకెళ్ళిపోతాను. వాటిని అయితే మనం రైడ్ చేయలేం, బట్ స్టిల్ జాంబీ హార్స్ మనకి అసలు రాదు మైన్క్రాఫ్ట్లో. బట్ దీంట్లో ఇచ్చారు కాబట్టి మనం అయితే పక్క పెట్టుకోవాల్సిందే మన బేస్లో. నన్ను వదిలేస్తారా ప్లీజ్? అక్కడేమో జాంబీస్, ఇక్కడేమో ఇవి. సో వీటిని కొట్టడం అయితే అస్సలు ఇష్టం లేదు నాకు. సో అన్నీ పగబట్టినాయి కాకపోతే. కమాన్ ఓకే నేను అయిపోయా. నో, అవి కూడా చాలా ఫాస్ట్గా వస్తున్నాయి అబ్బా, చూసారా మీరు? అయిపోయా నేను. నన్ను తినేస్తే అబ్బా ఈరోజు ఇవి. నాకు అర్థమైపోయింది ఇంక మ్యాటరు. నేనింటికి జంపు, నేనుండా ఇక్కడ. ముందైతే ఫుడ్ కమాన్. వస్తున్నాయి ఇంకా స్టిల్ వస్తున్నాయి. సరిపోయింది, ఆ జాంబీస్తో పాటు వీటిని కూడా కొట్టాలేమే నేను. ఎస్ సో ఆ జాంబీ హౌస్ మీద అయితే చాలా ఆశలు పెట్టుకున్నాను అబ్బా. ఎస్ ఇంటికి తీసుకోవచ్చు అని చెప్పేసి. బట్ వాటికి నేనైతే లీడ్ వేయలేకపోతున్నా, అట్ ది సేమ్ టైం శాడిల్ కూడా పెట్టలేకపోతున్నా. అండ్ ఆల్సో టైం కూడా చేసుకోవడం అయితే అవ్వదు. ఓకే ఎందుకంటే ఎక్కలేకపోతున్నాం కదా ఫస్ట్ మనం దాని మీదకి. సో అవ్వదు. సో ఈరోజు మనం అయితే పక్క ఆర్పీని అయితే యూజ్ చేద్దాం. ఓకే సో బ్లడ్ మూన్ వచ్చిన సరే రాకపోయినా సరే సో నైట్ ఉండి మరీ దాన్ని అయితే మీకు యూజ్ చేసి చూపిస్తా. ఓకే ఎందుకంటే టూ స్టాక్ టైం ఇచ్చారు. సో నేనైతే క్రాఫ్ట్ చేసుకుంటాలే ఎందుకంటే గన్ పౌడర్ అలాగే మన దగ్గర ఉంది కాబట్టి. సో ఈరోజు వాళ్ళు ఇచ్చిన టూ స్టాక్స్లో ఒక హాఫ్ స్టాక్ వాడేద్దామా ఆర్పీజీ, చూద్దాం వచ్చే జాంబీస్ని బట్టి. సో ఒక హౌస్ అయితే మొత్తానికి ఫాలో అవ్వడం ఆపేసింది అనుకుంటా, లేకపోతే మనమే చాలా ఫాస్ట్గా వచ్చేసి ఉంటాం ముందుకి. లాస్ట్ టైం వాళ్ళు ఎక్కడి నుంచి స్పాన్ అయింది? ఓ ఎక్కడుందా స్పాన్రు? రండిరా, ఈసారి భయపడేదే లే. రండి రండి, ఎక్కడున్నారు రండి, చూసుకుందాం రండి. ఏదేమైనా సరే ఐఎమ్ రెడీ. ఎస్ స్పాన్రా ఏకంగా అది. చూసారా ఎక్కువ చేయ మాకు, నేను జంపేంకా. సో 76 బుల్లెట్స్ ఉన్నాయి ఇంకా స్టిల్. సో ఆర్పీజీని చెప్పాను కదా నైట్ అయిన తర్వాత వెంటనే బయటకి అయితే వెళ్ళిపోదాం. సో ఆర్పీజీని తీసుకుని ముందైతే నేను ఇంటికి వెళ్ళి ఇన్వర్టర్ని అయితే క్లియర్ చేసుకోవాలి. ఇవంత తొందరగా డిస్పాన్ అవ్వట్లా ఐటమ్స్ దీంట్లో, కానీ ఎక్స్పీ మాత్రం పోతుంది. ఓకే సో ఈసారి ఈ థింగ్స్ నేనైతే చెస్ట్లో పెట్టేసుకుంటా. ఇంటి వరకు వచ్చేసారు అబ్బా వీళ్ళు, ఎలా ఇచ్చాం? ఎస్ వాళ్ళ సౌండ్లు ఇవ్వండి భయంకరంగా. ఇంకా ఎవరైనా దగ్గరలో? ఓకే ఇక్కడ ఒక ఉన్నాడు. ఓ ఇరుక్కుపోయాడు వాడు. ఎస్ పైకి వెళ్ళి చూద్దాం అండి వాడి సంగతి. సో ఈరోజు మనం అయితే అక్కడికి వెళ్ళొద్దులే, వెళ్ళకుండానే ఆర్పీజీని యూజ్ చేద్దాం. ఎందుకంటే ఇది ఓన్లీ బ్లడ్ బ్యాంక్ మాత్రమే మనమైతే యూజ్ చేసేది, అది కూడా చెప్పలేం.
ఓకే. సో ప్రతి బ్లడ్ మనకు వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఇంకెవరు రావట్లేదు కదా కొత్త జాంబీస్. ఈసారి ఆర్పిజి సంగతి చూద్దాం. సో 2 stacks ఇచ్చారు మనకైతే, హెవీ అనమాట. సో దీన్ని కూడా నేనైతే క్లియర్ అవుట్ చేయాలి. ఓకే, సో దీంట్లో ఒకటి తీసుకుందాం అయితే. ఎస్, గ్రానైడ్, ఎందుకంటే చాలా 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 బాగుంది, ఒకేసారి గుంపుని లేపేస్తుంది అబ్బా ఈజీగా. సో అందుకని వచ్చింది నాకు ఇది గ్రానైడ్. ఓకే, ఎవడొచ్చాడు చెప్తాను ఆగండి, దీన్ని పక్కన పెడదాం ప్రస్తుతానికి. సో 2 stacks, దీంట్లో మనకి ఒకటే లోడ్ అవుద్ది. ఎస్, ఆబ్వియస్గా, కానీ అంత దగ్గరలో షూట్ చేస్తే మనం పోతాం అనుకుంటా డెఫినెట్గా. సో ఇక్కడి నుంచి అయితే వద్దులే. ఓకే, ఇంకా వస్తున్నారు, వెయిట్ సరిపోయింది, కానీ పర్వాలేదు. ఓకే, సో ప్రస్తుతానికి మనకైతే బ్లడ్ మూన్ అవసరమే. సో ఎస్, మనకి తగ్గట్టుగానే బ్లడ్ మూన్ కూడా వచ్చేసింది. సో ఈసారి ఉంటుంది బ్లడ్ మూన్ విత్ ఆర్పిజి, కుమ్మేద్దాం. అసలు మా ఓడి లుక్ ఎలా ఉంది, ఊరి నాయన పెట్టేలాగా క్రేజీ ఉన్నాడు అబ్బా అసలు. ఎస్, చూడండి అసలు ఎంత ఉంది అది, నాకు డబుల్ ఉంది అది. న్యూక్ కూడా కొద్దిగా ఎలాగ ఉంటుంది, కాకపోతే చాలా పెద్దది అది న్యూక్ అయితే. సో ఎండ్ గేమ్కే దాన్ని అయితే యూజ్ చేసేది, న్యూక్ని సునసరంగా వేస్ట్ చేసుకోవద్దు. దాంట్లో మనకి న్యూక్వి ఉన్నాయి కదా, సో అవేంటో కూడా నేనైతే చూడలేదు ఎలా క్రాఫ్ట్ చేసుకోవాలో. ఇన్ కేస్ మనకి క్రాఫ్ట్ కనుక ఈజీ ఉంటే మాత్రం, సో అది కూడా మీకు ఏదో ఒక ఎపిసోడ్లో చేసి చూపిస్తా ఎండ్ గేమ్కి ముందే. రీలోడు, ఎస్, 4-9, 4-9, ఏమైంది, వాళ్ళు ఎలా వచ్చారు అబ్బా నా దగ్గరికి, నాకేం అర్థం కావట్లా. వాడు ఏకంగా ఇంటి పైకి వచ్చేసాడు. ఓకే, సో ఈసారి ఎవరు రాలేరు అనుకుంటా. వాడు ఇంటి పైకి ఎలా వచ్చాడు, ఓకే ప్రస్తుతానికి అయితే ఇలా క్లోజ్ చేసి పెట్టుకుంటా, ఎందుకని మంచిది. మేబీ టార్చ్ లేకపోవడం వల్ల, అంటే లైటింగ్. ఓకే, సో ఎక్కడ పడితే అక్కడ టార్చ్ పెట్టుకుంటే బెటర్ అమ్మా నేను, పైన ఎవరు లేరు కదా ఇంకా. ఎస్, నేనైతే భయపడ్డాను అబ్బా నిజంగా. ఓకే, ప్రస్తుతానికి అయితే ఎవరు లేరు ఇక్కడ. వాడు ఎలా వచ్చాడు నాకు అర్థం కాలే అసలు, ఎందుకంటే ఫుల్ లైటింగ్ చూసారా ఇక్కడ మొత్తం కూడా. ఓకే, అప్పుడప్పుడు అలాగా జరుగుతుంది అనుకుంటా. సో బ్లడ్ మూన్ ఫైనల్లీ, ఈసారి ఎవరు రావట్లేదు కదా, ఎందుకంటే ఈసారి ఎవరైనా చూస్తే నేను కింద ఉంటా ఖచ్చితంగా పోతా డౌట్ లేకుండా. సో పోయినసరి నా బాధ ఏం కాదు, ఇక్కడ వద్దబ్బా, ఒకేసారి పోతుంది. ముందు ఇంపాక్ట్ తెలుసుకో కాబట్టి. వో, హెవీ. ఓకే, నేనైతే అక్కడ షూట్ చేసి బ్యాక్ వచ్చేద్దని చెప్పి అనుకున్నా, కానీ రిస్క్ అనబ్బా ఇక్కడ కొట్టడం. ఓరి నాయనో, అవుట్ అందరూ ఒకేసారి క్రేజీ. ఓకే, రీలోడ్ చేయి, రీలోడ్ చేయి చెప్తా. ఓరి నాయనో లాగోయ్ ఎక్స్పి అనుకుంటా కింద మొత్తం నక్కరుస్తుంది. ఓకే, కిందకు వెళ్ళిపోయి ముందు ఎక్స్పీ తీసుకుందాం సో ల్యాగ్ని ఫిక్స్ చేయడానికి. కమాన్ ఎక్స్పీ, ఎక్స్పీ ఏది, హలో, దీనికి రాదనుకుంటా అయితే. సర్లే, ఏదో ఒకటి. సో ల్యాగ్ కూడా ఏం లేదు, సో ఎక్స్పీ లేదనుకుంటా అయితే. ఎక్స్పీతో ఇంకా మనకు పని లేదులే, దీని సంగతి చూద్దాం. ఎస్, ఒకేసారి అంతమంది పోతున్నారు అబ్బా, ఇంతకు మించి క్రేజీ ఇంకేమైనా ఉంటుందా అసలు. ఓకే, సో పైన ఎవరు స్పాన్ అవ్వట్లేదు కదా, నా ఎవరు కూడా స్పాన్ అవ్వట్లేదు. సో రెండు రా గుంపు కింద ఈసారి చూసుకుందాం, ఆర్పిజి ఉంది నా దగ్గర. సో అయితే మనం బాగానే వెళ్ళాం అబ్బా ఈరోజు అయితే ఫ్రంట్కి. ఎస్, ఓకే, చాలామంది వస్తున్నారు, చూద్దాం అండి. షార్ట్ గన్ వద్దా, ఇంకా అయిపోయింది దాని సంగతే. ఓ, మనం చూసుకోవాలి. ఓకే, ఎందుకంటే ఇంపాక్ట్ ఇక్కడ వరకు కూడా వస్తుంది ఒక్కొక్కసారి, సో కేర్ఫుల్గా ఉండాలి మనమైతే. ఆ ఫుట్ స్టెప్స్ చూస్తే నాకైతే భయం వేస్తుంది అబ్బా ఒక్కొక్కసారి, ఎవరినో వస్తున్నారేమని చెప్పేసి. ఎందుకని మంచిది, ఈసారి ఎవరు రాలేరు అని మనం వెళ్ళాలి కదా, అప్పుడు ఇలా దుఃఖిద్దాంలే. కమాన్ రండి, ఆర్పిజి ఉందరా ఈసారి, ఎక్కడిద్దాం. యస్, ఇంపాక్ట్ అయితే చాలా పెద్ద అబ్బా దీంది, చాలా అంటే చాలా పెద్దది. ఎందుకంటే నేను ఇక్కడ షూట్ చేస్తుంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా పోతున్నారు హెవీ. రండి రండి, రావాలి, ఈసారి భయపడేది ఎవరు లేరు ఇక్కడ, చూసారు కదా ఆర్పిజి, భయపడేదేలే. ఎస్, కానీ తేడా వస్తే కింద ఉంటాం, కొంచెం బ్యాక్ వెళ్ళిపోదాం. ఎస్,
ఈసారి చేద్దాం తగ్గేది లేదని చెప్పేసి. సో షేడోస్ లేకపోతే మనకైతే బ్లడ్ మూన్ కనిపిస్తుంది, చూపించినా మీకు అయితే షేడోస్ లేకుండా. సో గైస్ మొత్తానికి అయితే షేడోస్ తీస్తాను. సో ఈసారి ఫస్ట్ టైం మీకు అయితే బ్లడ్ మూన్ చూపించబోతున్నా, చూసారు కదా. సో బ్లడ్ మూన్ అయితే మనకి అలా ఉంటుందన్నమాట. సో షేడోస్ లేకపోవడం వల్ల మనకైతే తెలిసేది కాదు. ఎస్, సో ఈరోజు షేడోస్ లేకుండా కానిద్దాం. అయితే అవసరం లేదు, చూసారు కదా స్కై మొత్తం కూడా రెడ్ అయిపోద్ది. కానీ హార్వెస్ట్ మూన్ ఇప్పుడు వచ్చేసి రాలే, సో చాలా తక్కువ ఛాన్స్ అంట దానికి వచ్చేసి. చూద్దాం ఎప్పుడైనా వస్తే మనకైతే క్రాప్స్ కొంచెం ఫాస్ట్గా గ్రో అవుతాయి అంతే హార్వెస్ట్ మూన్ వల్ల. ఓర్ నాయను, ఓకే దీంట్లో మనకి మోషన్ బ్లర్ కూడా ఉన్నట్టుందా? ఎస్ హెవీ. ఓకే ఇంకా బ్యాక్ టు షేడర్స్. సో ఇంకొంచెం పైకి వెళ్తే బెటర్ అనుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే ఇంపాక్ట్ కొంచెం తగలకుండా ఉంటుంది అనుకుంటున్నా. కమాన్ రీలోడ్. ఓకే రీలోడ్. ఇంపాక్ట్ తగిలితే మాత్రం మనకి మామూలుగా ఉండదు. ఓకే సో వాళ్ళకు కూడా తగలలే ఇది. రీలోడ్. ఎస్ ఇంకా వస్తున్నారు వీళ్ళైతే, చూద్దాం చూసుకుందాం రా దెబ్బగా ఒకటి అందరూ. సో ఇది ఎందుకో నాకు రిస్క్ అనిపిస్తుంది. సో ఫాల్ డ్యామేజ్ కూడా పడచ్చు ఇన్ కేస్ మన కనుక పడితే. సో వద్దులే ఇలాగ కానిద్దాం. ఈసారి చిన్న చిన్న వాళ్ళకి షార్ట్ గన్నే రెండురా. సో ఇంకా ఒక 5 మినిట్స్ పాటు ఉండొచ్చు అనుకుంటున్నా. నైస్ కాబో కమన్. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మేబీ అయితే హౌసింగ్ చేంజ్ చేస్తా, లేకపోతే ఒక హెవీ ఆర్మర్ ఉంది. సో చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాను దాన్ని అయితే క్రాఫ్ట్ చేయడానికి. ఇన్ కేస్ అది కనుక కంప్లీట్ అయితే మాత్రం మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో చూపిస్తా. అండ్ అసలు దానికి ఎంచెంట్మెంట్స్ కూడా చేసి నైస్. ఈసారి ఎక్స్పీ సంగతి చూద్దాం. సో ఈరోజు మనకైతే ఎక్స్పీ రాలేదు పెద్దగా. సో నా టార్గెట్ వచ్చేసి 100 XP వెళ్ళడం, బట్ ఇప్పుడప్పుడే ఇలాగైతే కనిపించట్లేదు అది, ఎందుకంటే నెదర్కి వెళ్ళాలి కదా మనం. చూద్దాం. సో 100కి వెళ్ళిపోతే మనకి ఒక మైల్ స్టోన్ కంప్లీట్ అయిపోతుంది అంటే నేను అనుకున్న వాటిల్లో, ఎందుకంటే నేనైతే ఎప్పుడు హార్డ్ కోర్లోనే వెళ్ళలేదు 100 XP. మన దగ్గర ఎక్స్పీ ఫామ్ ఉన్నప్పటికీ కూడా సో ఎక్స్పీ మనకి పెరిగే కొద్ది చాలా స్లోగా అయితే వెళ్తూ ఉంటుంది అన్నమాట. సో అందుకే మనకి అయ్యేది కాదు హార్డ్ కోర్లో. అంతేకాకుండా చేసేచ్చు హార్డ్ కోర్లో కూడా. సో ఆ ఎక్స్పీ ఫామ్ ఉంటే ఎంటర్మైంది, కాకపోతే చేయలేదు అప్పట్లో నేను. సో దీంట్లోనే సరే చేద్దామని చెప్పేసిన ప్లాను ఆర్పిజీ లెవెల్కే. కమాన్ మనకి డ్యామేజ్ తగలకుండా చూసుకోవాలి. ఇన్ కేస్ ఇక్కడ ఎక్కడైనా కార్నర్లో తగిలిందనుకోండి దెబ్బకి పోతాం, డౌట్ లేదు. ఓకే మనకి డ్యామేజ్ తగులుతుంది చూసారా ప్రతిసారి హెల్మెట్కి ఇంకా బూట్స్కి. ఓకే కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి అబ్బా అయితే దీంతో, కొద్దిగా చాలా ఉండాలి. సో ఈ రోజుకైతే చాలే దీంతో ఆడుకున్నది. ఎన్ని ఉన్నాయి ఎక్కడతో? సో 10 వాడడం ఈరోజు ఆర్పిజీలని, చాలే సరిపోతుంది. సో ఎలా ఉందో మీరు అయితే చూసారు కదా దాని ఇంపాక్ట్. సో అది మనకైతే ఆర్పిజీ అనమాట కామన్. సో జాంబీ హాస్ట్ని కూడా తీసుకొస్తే తీసుకొస్తా, కాకపోతే చాలా లాంగ్ అబ్బా బోర్డు ద్వారా తీసుకురావాలంటే చాలా టైం అయితే పడుతూ ఉంటుంది. చూస్తా కుదిరితే. ఓకే కామన్ నైస్ నైస్. ఇంకొకటి ఉందా ఉండరా పక్కే. సో బేస్ లోపల అయితే ఎవరు లేరు కదా, ఎవరు లేరులే బేస్ లోపల. ఇంకెందుకు వెళ్ళిపోదాం, ఎవరన్నా వస్తారా లోపలికి? ఎనీవన్? ఓకే సో ఎక్స్పీ అయితే తీసుకున్నా రిస్క్ లేకుండా. పక్కకు పండురా పక్కకు పండే, అడ్డంగా ఉన్నారు మీరు అందరూ. ఎవరు లేరులే, చూసుకుంటూ ఉండాలి చెప్పలేం కదా. దాక్కుంటారు అబ్బా ఒకసారి వెళ్ళు. కమన్ ఓపెన్ కమన్ రీలోడ్ ఫాస్ట్గా. ఎస్ ఎస్ వస్తుంది, ఆగండి రా ఆగండి. ఓకే మార్నింగ్ అయిపోతుంది. సో బ్లడ్ మూన్ కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. ఒక్కొక్కరు పోతున్నారు ఈ మధ్యన కమాన్. సో ఇక్కడతో మనకైతే 86కి చేరుకున్నాం ఎక్స్పీ. కమాన్ ఈరోజు ఇంకా ఎక్కువ వద్దును మనకైతే, కాకపోతే ఆర్పిజీతో మనం అయితే షూట్ చేసాం కదా. సో ఎక్స్పీ అయితే పర్లేదు అక్కడ కూడా. ఎస్ పక్కబో పక్కబో వస్తుంది నాకు బుల్లెట్ అది. సో ఇంకా కొద్దిగా ఉండిపోయింది బట్ తక్కువలే బయట ఉన్నది. ఒకసారి మళ్ళీ పైకి వెళ్ళి చూసేద్దాం ఇంకా ఎలాగే ఎండ్ అయిపోయింది కదా ఇంకా. ఎస్ బ్లడ్ మూన్ అయితే ఎండ్ అయిపోయింది. సో ఎస్ వీళ్ళని కూడా లేపేస్తే ఇంకా అయిపోతుంది. అరే ఇంకెక్కడి నుంచి వస్తున్నారా మీరు? సరిపోయింది. అండ్ వీళ్ళు కొత్తగా కనబడుతున్నారు కదా. ఎస్ వేరియేషన్లు అయితే మారుతున్నాయి అనుకుంటా. అయితే ఎవరమ్మా అది? కొద్దిగా డిఫరెంట్గా వచ్చింది అబ్బా సౌండ్ ఎందుకో. ఓకే ఏదో ఒకట్లే. సో మళ్ళీ ఇంకొక వెర్షన్ ఆఫ్ జాంబీస్ అంటే మాత్రం నేను అయిపోతా ఖచ్చితంగా, ఎందుకంటే వెర్షన్ 2 చాలా గట్టిగా ఉన్నారు. సో ఇంకొక వెర్షన్ అంటే నా అవ్వాలి కాదు. సో ఇది కేసు మొత్తానికి రిటర్న్ వచ్చేసి. సో మనమైతే ఎప్పుడు చూడని జాంబీ హార్స్ని అయితే చూసాం. ఎస్ నేనైతే ఎప్పుడు చూడలేదు మైన్క్రాఫ్ట్లో జాంబీ హార్స్ని. సో ఇదే ఫస్ట్ టైం చూడడం. అండ్ ఆల్సో మనకైతే ఆర్పిజీ కూడా దొరికింది కదా,
ఎస్, దీని పవర్ ఎలా ఉందో చెప్పండి నాకైతే కామెంట్ సెక్షన్లో. సో నేను కూడా తెలుసుకుంటాను. సో ఎపిసోడ్ అయితే పక్క మర్చిపోయిన గట్టిగా లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ కావాలి సబ్స్క్రైబ్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవుతామండి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.